మాల్దీవుల్లో ఇంతకుముందు భారత సంతతి లేదా భారత్కి అభిమానంతో ఉండేటువంటి అధ్యక్షుడు వెళ్ళిపోవడం, ఇప్పుడు కొత్త అధ్యక్షుడు రావడంతో, ఇదే సారీ కొత్త ప్రధానమంత్రి కొత్త ప్రెసిడెంట్ వచ్చినటువంటి నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకోండి. భారత సైన్యాన్ని దేశం విడిచి వెళ్ళమని చెప్పినటువంటి కొత్త అధ్యక్షుడు చైనాకి ప్రోగా భారత్కి వ్యతిరేకంగా క్రమంగా ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు. ద మాల్దీవ్స్ హ్యాజ్ క్యాన్సిల్డ్ ద వాటర్ సర్వే అగ్రిమెంట్ విత్ ఇండియా అకార్డింగ్ టు ద ప్రెసిడెంట్. ద ప్యాక్ట్ వాజ్ సైన్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ విజిట్ టు ద మాల్దీవ్స్ ఇన్ 2019. ద అగ్రిమెంట్ కాల్డ్ ఫర్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హైడ్రాలజీ బిట్వీన్ ద ఇండియన్ నేవీ అండ్ ద మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్. ద ఫ్రెష్ మూవ్ కేమ్ బేర్లీ ఏ మంత్ ఆఫ్టర్ ప్రో చైనా మాల్దీవియన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయుజ్జు ఆస్క్డ్ ద ఇండియన్ గవర్నమెంట్ టు విత్డ్రా ఇట్స్ ట్రూప్స్ ఫ్రమ్ ద ఆర్కిపిలగు. ఇది ఇప్పటికే మనల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు. వీడేంటంటే మాల్దీవుల్ని ఆక్రమించుకోవడం కాకుండా పక్కాగా చైనా చేసింది రాజకీయ మార్పు. ఇప్పుడు భూటాన్లో నేపాల్లో కూడా భారత్కి అనుకూలురని పక్కన పెట్టించి చైనాకు అనుకూలురని అక్కడ రాజకీయ పదవుల్లో వచ్చేటట్టు చేసి దెబ్బగొట్టింది. ఇప్పుడు అట్లాగే మాల్దీవుల్లో చేసింది. దాని పర్యవసానం మనతో సంబంధాల విషయంలో మాల్దీవులు మొండిగా మూర్ఖంగా ముందుకెళ్తోంది.